పొగట్టలాది రోడ్డు చూడు. కాళ్ళమ్మా పోయింది, పళ్ళు రాలిపోతే కట్టించుకోవచ్చు, కళ్ళు పోతే పెట్టించుకోవచ్చు. ఒకటి కాదే పాపం, రెండు కాళ్ళు పోగొట్టుకుని అతని బతుకు నిలువున కుప్పగూడిపోయిందమ్మా. ఒక్కడే అయితే ముష్టెత్తుకుని ఏ కలో గంజో తాగి బతకచ్చు? మంచాన పడ్డ తల్లి, రోగిష్టి తండ్రి, వీళ్ళిద్దరు ఏ గంగలో తోయమంటారు? పాపం గుడ్డిలో మెల్లలాగా అతనికి ఇంకా పెళ్లి కాకపోవడం అనేది కొంచెం మంచిదైంది. కాబట్టి ఈ కేసులో ఈ ముద్దాయికి మామూలుగా చట్ట ప్రకారం 6 నెలలో 3 నెలలో జైలు శిక్ష విధించడం, 1000 2000 జరిమానా కట్టమంటాం చాలదు ఎవరన్నారు. ఇది మామూలు యాక్సిడెంట్ కేసు కాదు, ఒక కుటుంబ జీవనాధారానికి సంబంధించిన సమస్య. కాబట్టి ఎవరన్నారు, ఈ ముద్దాయి ఝాన్సీ లక్ష్మి నా క్లయింట్ని పెళ్లి చేసుకు తీరాలి. ఇది అన్యాయం. ఒక్క పొరపాటుకు అమాయకుల జీవితాన్ని నాశనం చేస్తారా? మేమిద్దరం కలిసి సావరణ చట్టం కానీ విడివిడిగా మాత్రం బతకం. మిస్టర్ సన్యాసిరావు, కోర్టుకు కొన్ని న్యాయ సూత్రాలు, నిబంధనలు, చట్టాలు ఉన్నాయని తెలిసి మీరు కూడా ఇలా ఆర్గ్యూ చేయడం బాగోలేదు. అదేమిటి వరానర్, ఒకప్పుడు మీరే కదా ఒక రోజంతా ఒకే గదిలో ఒక ఆడ ఒక మగ కలిసి గడిపారన్న పాయింట్ మీద ఆ వరలక్ష్మి జీవితం సర్వనాశనం అయిపోయిందని ఎంపీ వీరేశ్వరరావు గారితో వివాహం జరిపించి ఆమె జీవితాన్ని నిలబెట్టారు. మరిప్పుడు నిష్కారణంగా ఇతని కుటుంబం కుప్ప కూలిపోయినా పర్వాలేదనుకుంటున్నారా? కేసు కేసుకి మీ తీర్పులో మార్పు ఉంటుందా ఎవరన్నారు? మీ ఆర్గ్యుమెంట్ పూర్తయినట్టేనా? అంటే ఇక నన్ను నోరు మూసు కూర్చోమని కదండి. థ్యాంక్ యూ ఎవరన్నారు. ఎక్స్క్యూజ్ మీ ఎవరన్నారు, ఉరి తీసే ముందు ఖైదీకి కూడా ఆఖరి కొరికి చెప్పుకునే అవకాశం ఇస్తారు? మీరు తీర్పు చెప్పే ముందు చివరిగా ఒక్క మాట చెప్పుకోవచ్చా? ఆయన్ని పెళ్లి చేసుకోమనడమే మీ నిర్ణయం అయితే ఆ తీర్పుతో పాటే నాకు పిడాకులు ఇప్పించండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అది ముద్దా ఇష్టాయిష్టాలను తెలుసుకునివ్వడానికి శిక్షలు, తీర్పులు, ప్రజెంటేషన్ ఆర్టికల్స్ కావు. కావచ్చు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నది ప్రజెంటేషన్లు, బహుమతులు కాదు జస్టిస్, న్యాయం. నాకు న్యాయం చేయండి ఆనరబుల్ జస్టిస్, నాకు విడాకులు ఇప్పించండి. అదే ఎందుకు ఇవ్వాలి, ఏ ఆధారంతో ఇవ్వాలి? అదే ప్రశ్న యువరానే. ఆడపిల్లకు సిగ్గే ఆభరణం అనుకునే ఈ పవిత్ర భారతదేశంలో ఒక ఆడది సిగ్గు విడిచి 10 మందిలో ఈ మొగుడు నాకొద్దు అందంటే ఎందుకు, ఏమిటని ఎదురు ప్రశ్నించకుండా విడాకులు ఇవ్వాలని మీరే చెప్పారుగా మేడం. మర్చిపోయారా? ఒకసారి పాత ఫైళ్లు తిరగేసి చూడండి. ఈ దేశంలో ఏ చట్టమైనా అనాథల్ని, అభాగ్యుల్ని, అబలల్ని ఆదుకోవడానికే ఉన్నాయని మీరే చెప్పారుగా యువరానే. అతను నా వల్ల అభాగ్యుడైతే ఆయన మూలాన నేను అవలగా అన్యాయానికి తలవంచాల్సిందేనా? చెప్పండి, ఇదేనా మీ న్యాయం? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణమే మీ సిద్ధాంతమా? నా జీవితాన్ని మొగ్గలోనే తుంచి మీ ధర్మపీఠాన్ని నా పాలిటి బలిపీఠంగా మార్చే చట్టమేనా మీ ధర్మం? చెప్పండి యువరానే, చెప్పండి, చెప్పండి. భారతదేశమున మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అర్హుడనొకటై సదా నేను కృషి చేయను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవించను. ప్రతివారితోనూ మర్యాదగా నడుచుకుంటును. నా దేశం పట్లను, నా ప్రజల పట్లను సేవానీతి కలిగిందని ప్రతిజ్ఞను. సన్నాసి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పరగడుపు నీ గోలేంటి? తప్పు ఎవరన్నారు, దీన్ని ప్రతిజ్ఞా పాఠం అంటారు, అప్పచెప్పేశాను. సత్యనారాయణ దేవుడా, వీడికి జడ్జిగా ఆర్డర్స్ ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అని బెంగపడిపోకండి. మీరు ప్రజానాయకుడు కదా,
మాట మీద నిలబడటం మీకు కలిసి రాదు, ఆ సంగతి నాకు బాగా తెలుసు. అయినా సరే నేను జడ్జిని తీర్తాను. ఎందుకంటే చెల్లెలి కేసులో ఏ తీర్పు ఇవ్వలేక రుద్రమ్మదేవి ఉద్యోగాన్ని వదిలేయటం ఖాయం, ఆ సీట్లో నేను కూర్చోవడం కూడా ఖాయం. ఈ రోజు నుంచి నేను జస్టిస్ సన్యాసరావు. పాపం ఆవిడ మాజీ జస్టిస్ రుద్రమ్మదేవి. తీర్పు అమ్మా, నువ్వు కూడా అవునులే. తోడ పుట్టిన వాళ్ళకి వెళ్ళినప్పుడు నిన్ను అనుకున్న ప్రయోజనం ఏముంది? నాకు తల వప్పులు తెచ్చినా నువ్వు తల ఉంచుకునే పరిస్థితి ఇంకెప్పుడు తెచ్చుకో. భర్త అవమానపడితే నీ భార్య భరించలేదు. చదరంగ ఆటలో కూడా మాట వరుసకైనా నన్ను ఓడించకుండా వదిలేసిందని మనసు మార్చుకున్నావా లక్ష్మి? ఆడ బ్రతుకులు భర్తకున్న విలువ నీకు తెలిసినంతగా నాకు తెలియలేదమ్మా. తెలుసుంటే మిమ్మల్ని గాలి కొదిలేసి నా దారి నేను వెళ్ళిపోయేదాన్ని. ఇలా తగ్గా పడేదని కాదు, గాంధీ స్వతంత్రం ఎలా సంపాదించుకోవాలో, స్వేచ్ఛగా ఎలా ప్రవర్తించాలో నువ్వు వీళ్ళకు నేర్పే వరకు, ఈ క్షణం వరకు నేనెంత రాక్షసునని నిజంగా నాకు తెలీదు. అక్క, నువ్వెలాంటి తీర్పిస్తావో అని భయపడి. భయపడి కాదు, తిరగబడి అనరా. నీది విప్లవ మార్గం కాదు. నువ్వు వెతుక్కున్న నీ మార్గంలోనే నీతో చేతులు కలిపిన వీళ్ళందరినీ తీసుకుని మరీ వెళ్ళు, వెళ్ళిపో. నా దగ్గరుంటే పడది నీడలో ఉన్నట్టే న్యాయం ధర్మం పేరు చెప్పి మిమ్మల్ని కాటువేస్తాను కదూ. వెళ్ళిపోండి, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి. అమ్మా, నువ్వుకేం చెప్పినా నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను. నా అక్రమాలు ఎదిరించి తలుచుకున్న వాళ్ళందరూ నేను న్యాయస్థానానికి వెళ్లే దారిలో ఎదురు రాకుండా నాకు అపశకునాలు కాకుండా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ రానర్. వాయిదాల పద్ధతిలో వస్తువులు కొనుక్కోవడం తెలుసు, కానీ వాయిదాలతో న్యాయాన్ని మట్టి గడిపించవచ్చు అని ఎంత చక్కగా నిరూపించారు యువరానర్. తెలివిగా కోర్టు టైం అయ్యేంత వరకు ఆర్గ్యుమెంట్ ని సాగదీశారు, తక్కువ కేసును వాయిదా వేశారు. తెల్లారేసరికి ముద్దాయికి లటుక్కున ముడుముళ్ళు వేయించారు, కేసులోని పీటముడిని పుట్టుకుని తెచ్చారు. ఓహో, మీ ఐడియా అమోఘం ఆనరబుల్ జస్టిస్, అద్భుతం. మరి మంట కలిసిపోయిన ఆవిటి అభాగ్యుడి బతుక్కి అతగాడి తల్లిదండ్రుల జీవితాలకు కూడా మీ అఖండ మేధాశక్తితో ఒక చిన్న చిట్కా పారేస్తే. ఆహా, మా క్లయింటు నేను కూడా మీ ధర్మనిరతికి జోహార్లు అర్పించుకుంటాం. మిస్టర్ సంజాసరావు, మీ క్లయింట్కు ముద్దాయి ద్వారా న్యాయం జరిపించే అవకాశం నా మూలంగానే చేజారిపినందుకు బాధ్యత వహిస్తూ జీవితకాలం అతడి కుటుంబ పోషణకు అవసరమయ్యే ఖర్చు నేనే స్వయంగా భరిస్తానని హామీ ఇస్తున్నాను.